భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించే నాయకుడు సీఎం జగన్ అని బాబాసాహెబ్ ఆశయ సాధకులకు దళితులు అండగా నిలవాలని పలువురు మంత్రులు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీయులోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన దళితుల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, మెరుగు నాగార్జున, ఆర్కే రోజా, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎంపీలు రెడ్డప్ప, గురుమూర్తి, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, ఆదిమూలం, వరప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈరోజు రాష్ట్రంలో దుష్ట చతుష్టయంతో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు దిగజారుడు రాజకీయాలు చేయడం మనం స్పష్టంగా చూస్తున్నాం. మొన్నటికి మొన్న విశాఖలో ఏ విధంగా విశాఖ గర్జనని డైవర్ట్ చేయడం కోసం మంత్రుల మీద దాడి చేసి ఈరోజు వాళ్ళు నోవటల్లో ఆడిన డ్రామా మనం చూసాం. అంటే వాళ్ళే కొడతారు, మళ్ళీ వాళ్ళే గగ్గోలు పెడతారు. దాంట్లో ఎవరు ప్రజలు వాళ్ళని నమ్మలేదు. వాళ్ళ మాటలు విని మా మీద దాడి చేసిన వాళ్ళు ఈరోజు అన్యాయం అయిపోయింది చూసి ఈరోజు వాళ్ళకి బుద్ధి రాకపోగా మళ్ళీ నిన్న తెలంగాణలో తన ఇంటి ముందర రెక్కీ జరిగింది, తనని చంపాలన్న ప్రయత్నం చేస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఎడవటం, దానికి నాదెండ్ల మనోహర్ గారు ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేయడం మనం చూస్తున్నాం. ఇప్పుడే అన్ని విషయాలు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి వచ్చినాక కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ లేదు, పేదవాళ్ళ వ్యవస్థే తన వ్యవస్థగా భావించి నవరత్నాలు అనేదాన్ని అన్ని రకాలుగా పేదవాళ్ళు బాగుపడని విద్యా దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి అన్ని రకాలుగా తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా అందరూ ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేశాను.